తెలంగాణలో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది. నేడు తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది. రైతుని రాజుని చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఆఫీస్ ముచ్చటికి మహిళా కాంగ్రెస్ యత్నం. రాహుల్ పై వ్యాఖ్యలకు నిరసన. అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్. ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ అడవిలో ప్రారంభించిన సీతక్క. బంగారుపల్లిలో ఏర్పాటు. అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహం పెడతాం. ఎంఐఎం కు కాంగ్రెస్ సర్కార్ భయపడుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్. హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు. ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్న గణనాథులు. 120,000 పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీట్. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్. మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మెడికల్ కాలేజీలపై నిర్లక్ష్యం ఎందుకు? ప్రజారోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదన్న రజని. ఏసీబీ వలలో అనంతపురం జిల్లా ఎంఈఓ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చంద్రశేఖర్. ప్రైవేట్ స్కూల్ నుంచి 2 లక్షల లంచం డిమాండ్. ఎన్నికల ముందు రిజర్వేషన్లు కాపాడుతామన్నారు, ఇప్పుడేమో ఎత్తేస్తామంటున్నారు. రాహుల్ రంగు బయటపడిందన్న లక్ష్మణ్. టీడీపీలోకి ఏలూరు జెడ్పీ చైర్పర్సన్. లోకేష్ సమక్షంలో చేరిన పద్మశ్రీ. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి. ఖమ్మం జిల్లాలో వరద బాధితుల ఆందోళన. ఎర్రుపాలెం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన. సాయం అందలేదని ఆవేదన. అంబేద్కర్ కోనసీమలో ఆక్వా రైతుల ఆందోళన. ఎన్జీటీ తీర్పుకి వ్యతిరేకంగా నిరసన. ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి. బీజేపీపై తీవ్ర ఆరోపణలు. రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారన్న కాంగ్రెస్. బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని ఫిర్యాదు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్. 24 స్థానాలకు 219 మంది అభ్యర్థులు. ఉత్సాహంగా తరలి వస్తున్న ఓటర్లు. వచ్చే వారం అమెరికాలో మోదీ ట్రంప్ భేటీ. మీటింగ్ ను స్వయంగా ప్రకటించిన ట్రంప్. ఈ నెల 21 నుంచి 23 వరకు టూర్.